ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శక్తివంతమైనటువంటి నాయకురాలైనటువంటి డికే అరుణ ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో ఆమె చేరికన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పెద్ద ప్రభావం చూపించబోతుంది. అనేక మంది నాయకులు, వారి రాజకీయ వారసులు కూడా బీజేపీలో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇప్పటికే బీజేపీ వ్యూహకర్త ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. మేడం, ఏంటి చాలా కాలంగా ఉన్నటువంటి మీ సుదీర్ఘమైనటువంటి అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీతో తెంచుకున్నారు, కారణం ఏంటి? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దానికి ముఖ్య కారణం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకత్వం, దాంట్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఈ స్థాయికి రావడానికి కూడా వాళ్ళే కారణం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులని అణిచివేయాలని, వాళ్ళు ఎదుగుదలని ఎక్కడ కూడా ముందుకెళ్లకుండా అడ్డుకోవాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేయడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులను ఏ విధంగా వీక్ చేయాలంటటువంటి విధంగానే కార్యక్రమం నడిచింది తెలంగాణలో తప్ప, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలి, టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటటువంటి ఆలోచన రాష్ట్ర నాయకత్వంలో ఏనాడూ కనిపించలేదు. ఎన్నిసార్లు మేము మొత్తుకున్నా అది మాది చెవిటోలు ముందల ఊదినట్టే ఉందా, శంఖ ఊదినట్టే ఉంది తప్ప, అసలు మా ఆలోచనలను కానీ, మా యొక్క అభిప్రాయాలను కానీ, మా యొక్క ఆవేదనను కానీ, మేము ఏది చెప్పినా కూడా ఒక గ్రూపిజం అనేది కంప్లీట్గా ఏర్పాటు చేస్తే, గత 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎంతో గట్టిగా కృషి చేయాలని, ఆ తీరులోనే మరి ఎంతో గట్టిగా పనిచేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలనేటువంటి ఆలోచనతోనే కష్టపడుతూ వచ్చినాం. వాళ్ళు ఏ విధంగా అణిచివేయాలని చూసినా అణిచివేతను తట్టుకొని ఎదురు నిలబడి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పోయినప్పటికీ కూడా, మొన్నటి ఎన్నికల సందర్భంగా కూడా మహబూబ్నగర్ జిల్లాలో బ్రహ్మాండంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను గెలుచుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాను కాంగ్రెస్ పార్టీని పూర్తిగా జీరోకు తీసుకొచ్చేసినటువంటి ఘనత ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని. ఎందుకని మేడం, అంటే అభ్యర్థుల ఎంపికలు అంటారా, లేకపోతే మీ అధిష్టానం, మీ అధినాయకుడు రాహుల్ గాంధీ వినకపోవటం వల్ల ఇలా జరిగిందంటారా? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వాళ్ళ ఫెయిల్యూర్స్ని కానీ, వారి నాయకత్వ లోపాన్ని కానీ, అధికార అంటే అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో కానీ అనేక సార్లు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వాటిని సీరియస్గా తీసుకోకపోవడం, ఆ విషయాలను పట్టించుకోకపోవడం, మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏకపక్షంగా వాళ్ళు కేసీఆర్ని ఈరోజు అంటున్నారు, కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు ఇక్కడ కూడా కాంగ్రెస్లో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఈరోజు ఈ పరిస్థితి దాపురించడానికి కారణం. మహబూబ్నగర్ జిల్లాలో చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి కృషి చేసిన వాళ్ళలో నేను ఒకరు. ఒక మహిళనైనా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గట్టిగా ఎదురు నిలబడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టత కృషి చేశాను. ఎన్నికల్లో ఆనాటి ఆ వేవ్లో కూడా 5 స్థానాలను గెలిపించినాం, 5 స్థానాలను గెలిపి ఒక ఎంపీ స్థానాన్ని గెలిపించుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ ఎంపీ స్థానం గెలి మా దగ్గర ఎంపీ స్థానాన్ని గెలిపించుకున్నాం. మా దగ్గర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అటువంటి క్లిష్ట పరిస్థితిలో నేను ఎమ్మెల్సీని గెలిపించాను నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంట్లో. అప్పుడు దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోవట్టులు జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి మోసం చేసి టీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ అయ్యేలాగా, అక్కడ జడ్పీ చైర్మన్ గద్వాల నుంచి వాళ్ళ క్యాండిడేట్ని పెట్టించి గద్వాల నుంచి చైర్మన్గా ఎన్నిక చేయించి కాంగ్రెస్ వాళ్ళందరినీ ఉన్న నాయకులు టీఆర్ఎస్లోకి పంపించి డీకే అరుణకు థ్రెట్ ఉండాలా, ఆమెకు ఒక ఇది ఉండాలని, అక్కడ నుంచి జడ్పీ చైర్మన్ ఎన్నిక కావడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోవట్టు ఎమ్మెల్యేలే అన్నాడు కారణం. ఒకప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణిస్తూ హైకమాండ్ ఆలోచన చేసింది. అలాంటిది కాంగ్రెస్ పార్టీని వీడి ఇప్పుడు బీజేపీకి వస్తున్నారు, మీ పాత్ర ఎలా ఉండబోతుంది, బీజేపీలో ఎలా ఉండబోతుంది, ప్రముఖంగా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉండబోతుంది? నేను రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటటువంటి పరిస్థితిలో లేదు. టీఆర్ఎస్ పార్టీతో మా వాళ్ళంతా కూడా కుమ్ముక్కైనటువంటిది చాలా, ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఈరోజు వితిన్ నో టైం
ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే పట్టించుకునే నాదుడే లేడు అక్కడ. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో కానీ పూర్తిగా రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. ఈరోజు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఈ నాయకత్వం బ్రతికిస్తుందని, ఈ నాయకత్వం ఇంకొకరిని ఎదిగి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి అవకాశం కూడా కల్పిస్తున్నటువంటి నమ్మకం పూర్తిగా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేకుండా ఈరోజు రాష్ట్రంలో అయ్యింది అంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దానికి బాధ్యత వహించాలని అనేక చాలాసార్లు కార్యకర్తలు మొత్తుకున్నారు, ఎంతోమంది మాట్లాడినారు. మేము పదే పదే చెప్పినప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కూడా దాన్ని అన్నీ తెలిసి తెలియని వాళ్ళు ఏదన్నా చేస్తున్నారు అనుకుంటే నిజమే, తెలియదు వాళ్ళకి తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగింది అనుకోవచ్చు. బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కాదు, ఏళ్ల నుంచి బాధ్యులుగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా మరి ఈ విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉందంటే మరి ఇది ఏం జరుగుతుందో అనేటువంటి అయోమయ పరిస్థితుల్లో మేము ఉన్నాం. మీ పాత్ర ఎలా ఉండబోతుంది బీజేపీలో? మీరు మీ ఒకప్పుడు మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా మిమ్మల్ని పరిగణించారు, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బీజేపీ ఈరోజు ఆల్టర్నేట్ తెలంగాణ దేశంలో ఈరోజు అందరూ కూడా బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు. ఈరోజు దేశానికి ఒక రక్షణ కల్పించేటటువంటి నాయకత్వం ఈరోజు మోడీ ద్వారానే ఈ యొక్క దేశానికి సాధ్యమైనటువంటి ఒక విశ్వాసం ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది. సో ఈరోజు మోడీ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా కోరుకుంటా ఉన్నారు. ముందు మనం దేశాన్ని రక్షించుకోవాలి, కులమత భేదాలను అందరూ పక్కన పెట్టి ముందు మన దేశాన్ని మనం కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన ఈరోజు యువతలో కానీ ప్రతి ఒక్క భారత అంటే మన భారత వణిక మొత్తం అంతా కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఒక ప్రజాస్వామ్య బద్ధంగా లేకుండా ఒక నిరంకుశమైనటువంటి పాలన ఏక ఛత్రాధిపత్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా మనం ఢీకొనాలి అంటే ఈరోజు బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కోగలేటటువంటి శక్తి ఉండబోతుంది తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్రని పోషించలేనటువంటి దుస్థితిలో ఉంది. ఖచ్చితంగా రేపు బీజేపీ ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షంగా నిలబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీని అధికారం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేసి ఆ విధంగా ప్రజల్లోకి వెళ్తాం. పార్టీ ఫెయిల్యూర్స్ కానీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కానీ ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇప్పుడు దేశంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి పూర్తి విశ్వాసం ఉంది. ఆ దిశగా రాష్ట్రం పైన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఆశించినటువంటి వాళ్ళ ఆకాంక్షల మేరకు బీజేపీ ద్వారా రేపు ఈ ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అనేక ఇష్యూస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్సే కానీ, నిరుద్యోగ సమస్యనే కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అనేక రైతుల సమస్య, రైతుల ఇష్యూతో పాటు ఇంకా ఎవరిని వచ్చే అవకాశం ఉంది, బీజేపీలో చేరే అవకాశం ఉంది? రాజకీయ వారసులు చేరతారా, లేకపోతే ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సీనియర్ నాయకులే చేరతారా? పెద్ద ఎత్తున బీజేపీలో చేరడానికి చాలామంది వాళ్ళ యొక్క అంటే ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది నేను ఈ డిసిషన్ తీసుకోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే నేను స్ట్రాంగ్ కాంగ్రెస్ సపోర్టర్గా ఉన్నటువంటి అరుణ గారు బీజేపీలోకి పోవడం ఏందనేటటువంటి ఒక అందరికి కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి మాట. నేను ఒక నేషనల్ పార్టీలోనే ఉండాలని, ఎప్పుడూ ఫైట్ చేయడానికి వెనక్కి పోనని, ప్రజల పక్షాన ఉంటానని, ప్రజలకు మేలు చేసే విధంగా పోరాటం చేస్తామని, పాలమూరు జిల్లాను అడుగు అడుగున అభివృద్ధిలోకి నడిపించాలనే ధ్యేయంతోనే ఒక పాలమూరు బిడ్డగా ఈరోజు పాలమూరు ప్రజల యొక్క ఆశీస్సులు నాకుంటాయని ఆశించి బీజేపీలో నేషనల్ పార్టీలో చేరానని చెప్పి సందర్భంగా అందరూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నేను చేరిన తర్వాత నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, చాలా ధైర్యంగా నువ్వు ముందుకు పోయినావని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఇప్పుడు ఎందుకు చేరతారు కదా, చేరతారు చూస్తారు కదా మీరే. మీరు పోటీలో ఉంటారా? ఖచ్చితంగా పోటీ చేస్తాను. పార్టీ నన్ను పోటీ చేయమని ఆదేశించింది మహబూబ్ నగర్ నుంచి, పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేస్తాను. మేడం ఒక చిన్న విషయం చెప్పండి, మీరు మీ చేరికతో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బీజేపీని ఆక్రమిస్తున్నారు, మళ్ళీ అయ్యే
ఫేస్లు అవే కాంగ్రెస్ పార్టీ ఉంటారు, కానీ రాజకీయ వేదిక మారబోతుంది, ఎలా ఉండబోతుంది? అంత గట్టిగా పోరాడే వాళ్ళని తీసుకుంటారా పార్టీలోకి? ఎట్లా పార్టీలో పోరాడే వాళ్ళనందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పక్కన పెట్టింది. సో ఆ పోరాటం చేసే వాళ్ళంతా అసలు ఏమంటారు, ఊపిరి ఉక్కబోతలో ఉన్నారు. అంత అక్కడ ఉక్కబోతగా ఉంది ఇప్పుడు, అక్కడ పని చేయలేక వాళ్ళు టీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేకపోతున్నామే అనేటటువంటి ఒక ఉక్కపోతతో ఉన్నారు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. మేము టీఆర్ఎస్తో ఫైట్ చేయాలి, అధికారంలోకి ఈ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోంచి స్వజాస్వామ్యం ఎందుకు ఏదో ఏ ఆశించి తెలంగాణ తెచ్చుకున్నామో అటువంటి తెలంగాణలో మనం ఉండాలి, ప్రజలకు అటువంటి తెలంగాణ అందించాలంటే అందరం కలిసి పోరాటం చేసి టీఆర్ఎస్ని దించాలనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి అందరికి వస్తారు. మీరు బీజేపీలో వస్తుంటారు, మీ మీద ఒత్తిళ్ళు వచ్చాయా? వద్దు చేరొద్దు, మీకేమన్నా మిమ్మల్ని పొరలో పెట్టడం కానీ మిమ్మల్ని ఆశించడం కానీ జరిగిందా? సరే, అవన్నీ ఉంటాయి మామూలుగా, దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే మేడం, ఒక చిన్న విషయం మేడం, పార్టీలో రేపు కేంద్రంలో కనుక బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సి వచ్చినప్పుడు, టీఆర్ఎస్ బలం కూడా సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు, అప్పుడు మీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? అప్పుడు మరి బీజేపీ మీరు అంత సమర్థవంతంగా టీఆర్ఎస్తో పోటీ పడాల్సిన నిలదీసేంత అవకాశం ఉంటుందా మీకు? నేను ఈరోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులను చూస్తే బీజేపీ మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరితో అవసరం లేకుండానే ఈ దేశంలో మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనేటటువంటి పూర్తి విశ్వాసం ఉంది. కాని పక్షంలో మోడీ గారు ఒక బలమైన నాయకుడిగా, బీజేపీ పార్టీ ఒక బలమైన పార్టీగా ఏ విధంగా ఈ అంటే ఏ విధంగా ఈ బీజేపీ పార్టీ అధికారంలోకి అంటే అధికారాన్ని ఐ మీన్ ఆ చైర్ని ఇచ్చేసిన విధంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి పార్టీ, దాంట్లో ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు అనేటటువంటి అన్ని అవగాహన ఉన్నటువంటి దాని పార్టీ, దాని గురించి మేము ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మొత్తానికి తాను మహబూబ్నగర్ నుంచే పోటీ చేస్తానని పార్టీ అధిష్టానం కూడా ఆదేశించిందని, ఆ మేరకు పార్టీలో ఎవరైతే చేరబోతున్నారో వారంతా కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బలవంతంగా చాలా శక్తివంతంగా పోరాడే వాళ్ళనే తీసుకుంటామని, ఆ మేరకు పార్టీ ఆదేశాల మేరకు ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా అదేవిధంగా ప్రజల పక్షంగానికి పోరాటానికి తామంతా కూడా సిద్ధమవుతామని, పనిచేసే వాళ్ళందరినీ కూడా ఏమాత్రం కూడా పని చేయకుండా చేసినందువల్లనే తాము పార్టీ మారాల్సి వచ్చిందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నాయకురాలు డీకే అరుణ. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.